నమస్తే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు సరిగ్గా ఇవాల్టికి దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతోంది మనం ఉన్న ప్రాంతం వరంగల్ జిల్లాలో ఉన్న సాయంపేట గ్రామంలో గీసుకొండ మండలంలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామంటూ ఈ మెగా టెక్స్టైల్ పార్క్ని ఎలక్షన్లకి ముందు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన చేసిన స్టోన్ దగ్గర నేనున్నా ఇది ప్రధానమైన పైలా ఇది ఒకసారి బోర్డు చూడొచ్చు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇరవై రెండు పది రెండు వేల పదిహేడు చీఫ్ గెస్ట్ ఎవరయ్యా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇక మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు కడియం శ్రీహరి మధుసూదనాచారి మాజీ స్పీకరు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడున్న మంత్రి అజ్మీరా చందూలాల్ గారు పాప ఆయన చనిపోయారు బాల్క సుమన్ గారు చల్లా ధర్మారెడ్డి గారు పరకాల ఎమ్మెల్యే ఇట్లా మొత్తం వీళ్ళందరూ వచ్చి ఇది పెద్ద స్టోన్ ఏర్పాటు చేసి ఇక అయిపోయింది మొత్తం లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి వందల కోట్లను ఖర్చు పెడుతున్నాం ముప్పై రెండు కంపెనీలు ఆల్రెడీ సైన్లు పెట్టినాయి ఎంఓయూ కుదుర్చుకున్నాయి ఒప్పందాలు అయిపోయినాయి ఇక మీకు ఉద్యోగాలు వచ్చినట్టే వందల కోట్లు ఆల్రెడీ వచ్చినాయి కంపెనీలు రాబోతున్నాయి అన్నారు ఒకసారి గ్రౌండ్ చూడండి ఎట్లుందో యోగి మనకి చూపిస్తున్న ఒకసారి గ్రౌండ్ అక్కడక్కడ ఏదో ఒక కంపెనీకి సంబంధించిన వర్క్ నడుస్తుంది కానీ మిగతా ఈ పన్నెండు వందల ఎకరాల్లో తట్ట మట్టేసింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఐదేళ్ళు అవుతుంది లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినా కేసీఆర్ అని అడుగుతున్నారు అదే సమయంలో చాలామంది దళితులకు సంబంధించిన అసైన్ ల్యాండ్లు ఉన్నాయి ఇందులో వాళ్ళకి సంబంధించిన పరిహారం ఇంకా నష్టపరిహారం పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఇంకా ఆవేదనగా ఏం పని చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక రైతు కూలీలు అయితే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు వారి కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయాయి వాళ్ళు రెండు వందల కో మూడు వందలకే కూలీ పని చేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూలీ అయినా దొరికేది ఈ పొలాల్లో టెక్స్టైల్ పార్క్ పేరుతో లాగా మార్చేసి ఈ పచ్చని పంట పొలాల్ని నాశనం చేసి టెక్స్టైల్ పార్క్ కడదా ఉన్నారు సరే పొలాలు తీసుకున్నారు భూములు తీసుకున్నారు అట్లీస్ట్ దీన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఒకవేళ కంప్లీట్ చేస్తే కంపెనీలు వస్తే ఉపాధి అయినా దొరికేది ఆ ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి చేయలేకపోయారన్నది మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరంగల్ కార్పొరేషన్ మళ్ళీ డ్రామా స్టార్ట్ అయిపోయింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండున కేసీఆర్ ఇదే నేనున్న ప్రాంతంలోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి చేసిన డ్రామా అంతా ఇంత కాదు మామూలు డ్రామా కాదు అది అసలు ఇక అయిపోయింది మీ బతుకులే మారిపోతున్నాయి సిర్పూర్ కాగజ్ నగర్లో చెడ్డీలు బనియన్లు తయారైతే ఇంకో దగ్గర టవర్లు తయారైతాయి ఇంకో దగ్గర లుంగీలు తయారైతాయి ఆడికి పోవాల్సిన అవసరం లేదు మొత్తం అన్నీ ఈనే తయారైతాయని ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేసి పార్కు రాబోతుందని చెప్పి ఎంఓయూ కుదుర్చుకున్నామని కూడా చెప్పారు మరి ఆ కంపెనీలు కుదుర్చుకున్న డబ్బులు ఏమైపోయాయి నిజంగా అసలు కుదుర్చుకున్నాయా లేకపోతే వీళ్ళే డ్రామా ఆడారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇదంతా వరంగల్ సార్వత్రిక ఎలక్షన్స్కి ముందు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కి ముందు వరంగల్ ఓట్లే కాదు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ఓట్ల కోసం వేసిన ఒక పెద్ద హంగామా ఒక పెద్ద హడావుడు ఒక పెద్ద పెద్ద డ్రామా ఏమైపోయింది పన్నెండు వందల ఎకరాల భూమిలో ఇప్పటివరకు వీళ్ళు సాగు చేసుకున్న వీళ్ళ బతుకులు బాగుపడేవి వీళ్ళ పిల్లల పెళ్లిలు చేసేవాళ్ళు వీళ్ళ జీవితాలు బాగుండేవి కానీ ఏమైంది వీళ్ళ జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయాయి మీరు అసైన్ ల్యాండ్లకు ఏడు లక్షలు భూములకు తొమ్మిది లక్షలు అన్నారు అవైనా పూర్తి స్థాయిలో ఇచ్చారా అంటే మాకు ఇవ్వలేదని ఇక్కడున్న రైతులు చెప్తున్నారు చూడండి ఒక్కసారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది ఇక చివరికి ఇదేమైపోయిందా ఈ పైలా అంటే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన దగ్గర రాత్రిపూట వచ్చి కుక్కలు వండుకుంటున్నాయి ఇంతకు మించిన దరిద్రం దారుణం ఇంకొకటి లేదు ఎన్ని మాటలు చెప్పారు ఇదే బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మీ జీవితాలే అన్నారు మారిపోయినాయి జీవితాలు ఏం మారిపోయినాయి అంటే సర్వనాశనం చాలా మంది రైతులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఏంటండి మీ మీది అసైన్ ల్యాండా అసైన్లే సార్ మీ ప్రాబ్లం ఏంది ఇంకా ఎకరానికి డబ్బులు రాలేదు సార్ ఇంకా ఎకరానికి డబ్బులు రాలేదు ఏమంటున్నారు అడిగితే అడిగితే కోట్ల కేసు నడుతుందని అంటాను కోట్ల కేసు నడుస్తుంది అని అంటున్నారు అది అయిపోయినాక చెప్తాము ఎంత ఇచ్చారు మీకు ఏడు లక్షలు ఇచ్చింది సార్ ఏడు లక్షలు ఎన్ని వచ్చినాయి మొత్తం పైసలు నీకు పోయింది నాలుగు ఎకరాలు అందులో కానీ మూడు ఎకరాలకు వచ్చినాయి ఇరవై లక్షలు వచ్చినాయి ఇరవై లక్షలు అయిపోయింది అయ్యా మీ భూమి పోయింది ఇరవై లక్షలు ఏం చేసారు వంద గదాల భూమి అన్నారు ఎకరా వంద గదాల భూమి అన్నాడా ఎకరానికి వంద గదాలు మీకు ఇస్తాం ఇల్లు ఇల్లు కట్టుకుంటానికి అని అన్నాడు అది కాలేదు ఇంకా అసలు ఎవరికి ఇయ్యలేదా మీకు ఇయ్యలేదా ఎవరికి రాలేదు సార్ ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు ఉద్యోగం కూడా అన్నట్టుగా అన్నాడు సార్ ఇంటికో ఉద్యోగం అవుతా అన్నారు ఇవ్వలే ఇప్పుడు ఏం పని చేసుకొని బతుకుతున్నారు మీరు ఏమున్నా సార్ ఏం లేదు ఇళ్ళకి పోదా అనుకుంటే ఇలా పిలిచేటం లేరు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఏంది ఎన్ని కంపెనీలు అయినా ఇలా ఒకట ఏమైనా ఉన్నాయా ఇంకా కాలే సార్ ఏం కాలే 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 ఈయనే పెట్టిండా మీటింగ్ సార్ ఇక్కడనే పెట్టిండి సార్ ఉద్యోగం ఇస్తా అన్నట్టు లేదు లేదు వంద గజాల భూమి అన్నట్టు లేదు 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 ఇరవై లక్షలు వచ్చినాయి మీకు మూడు ఎకరాలకు అంతే ఎక్కడ గొంగడ అక్కడనే ఉన్నది ఇరవై లక్షలు ఉన్నాయా అయిపోయి ఉంటాయి ఉంటాయా సార్ ఇక దేనికో దానికి అయితేనే ఉంటాయి కదా మరి ఏం పని చేసి బతుకుతున్నారు ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్ చేతన రోజు మార్కెట్కి వెళ్ళిపోతాం లేదు పాపం మీరు ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే సపోర్ట్లు కొట్టిరు అందరూ కొట్టినాం సార్ కొట్టిరు గట్టిగా అయిపోయినా మా జీవితాలు బాగుపడ్డాయి అనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇక బోలేసిండు ఆయన జాగాలు ఆయన ఉన్నాడు అనుకుంటున్నాం అంతే మీదన్న మాది కూడా పోయింది ఎంత రెండు ఎకరాల పదిహేను గుంటలు వచ్చినాయి ఆ పైసలు రూపాయి రాలే ఎందుకు రావు వస్తాయిగా ఇప్పుడు మేము ప్రైవేట్ వ్యక్తి ఒక సూర్యనారాయణ కానీ మేము అమ్మినాం అంటే మా నాన్నల వాళ్ళు అమ్మీళ్ళు ఆయన ఎంత పంతొమ్మిది వేలకో పద్దెనిమిది వేలకో ఎకరంలో తీసుకున్నాడు అందులోకి వెళ్ళి కూడా కొద్దిగా ఆయన ఇటుక బట్టిలో అమ్ముకున్నాడు అమ్ముకున్నాక కూడా మేము కూడా అడిగినాం అడిగితే ఇట్లా సంగతి మీ అమ్మున్లు కదా అట్లా ఎట్లా అని అంటే సరే అని అనుకున్నాం సరేగా శిక్షలు అని వచ్చింది అంటే సరే అని మనకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్ అసెంట్ల ఫస్ట్ ఎంజాయ్మెంట్ చేయించు నాదిన్నారు అడుగుతే ఏమంటున్నారు అడుగుతే ఏమన్నారు అంటే వాళ్ళ కూడా ఫ్రాంట్గా చెప్పినా మేము అమ్మినాం అమ్మలే అని అబద్ధం ఆడట్లే ఆయన అమ్మినాం కానీ ఆయన కూడా మాకు న్యాయం చేయండి ఆయన కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు అమ్మినాం కాబట్టి మీకు ఎట్లా ఎట్లా ఇస్తామని అంటుంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ మీరు ఆయనకు అమ్మిళ్ళు అమ్మిళ్ళు కాదని అంటే ఆయన కొద్దిగా ఉన్నోళ్ళు అమ్మీళ్ళు లేని వాళ్ళం కాబట్టి ఆయనకి మాకు కొంచెం చేయండి వెయ్యండి సరిచేసియండి అని కూడా మేము అన్నాం అధికారితో కూడా చెప్పినాం చెప్పినాము అట్లా చేస్తాము అది ఇది అండి మీరు కాల్ చేస్తున్నారా అమ్మిన తర్వాత అప్పుడు మే మేమే వేసుకున్నాం ఇప్పుడు రికార్డులో కూడా మా పేర్లే ఉన్నాయి ఆయన పేరు లేదు రికార్డ్లో మీ పేరుతో మరి అమ్మినట్లు ఆ పైసలు ఇచ్చిన నోటర్ రావించుకున్నాం ఆయన దగ్గరనే నోటర్లు అసలు రికార్డు ప్రకారం అయితే మాయే ఉన్నాయి పేర్లు సరే ఇప్పుడు ఏమైనా ఏమైనా ఉద్యోగాలు వచ్చినా కంపెనీ ఏడ చూడు షెట్లు తుమ్మ షెట్లే కనిపిస్తున్నాయి ఏం లేదు కానీ అక్కడ అయితే ఒకటి గణేష్ అనే కంపెనీ వాళ్ళు వర్క్ నడుస్తుంది ఒక కంపెనీ ఒక కంపెనీ అయితే నడుస్తున్నాయి ఇంకా మిగతా ఏమంటే వస్తాయని అన్నారు ఇక రోడ్లు ఇట్లా అయితే బాగా ఏం పని చేస్తున్నారు ఈ భూమి అంత పోయిన తర్వాత పనులు లేవా మీకు ఏం లేవు ఇప్పుడైతే ఏమి ఉన్నాయి ఇంట్లో ఆడవాళ్ళు పాపం కూలి పని పోయేటోళ్ళు కదా ఏం లేదు సార్ ఇంట్లోనే ఉంటున్నాం అయినా కూడా ఆ రోజు సీఎం కేసీఆర్ పెద్ద బహిరంగ సభ పెట్టారు ఆ రోజు కూడా నైట్ పదకొండు గంటల దాకా ఫైల్ అని దాకా ఇక్కడే ఉన్నా ఉన్న కన్నా రాత్రి నాలుగు గంటలకు పోలీసులు వచ్చి ఎందుకు నువ్వు భూమి పైసలు పడియా లిల్లి పెడుతు పంచాయతీ కూడా చేసాను టూ టైమ్స్ తీసుకువెళ్ళు ఏ రోజు వరకు ఏ మినిస్టర్ వచ్చినా కూడా ఏ రోజు వరకు నాకు డబ్బులు రాకున్నా కూడా నేను ఒక్కళ్ళు ఒక్కళ్ళతో వాళ్ళే సరే మన వాళ్ళు ఉన్నారు సరే ఇస్తారు ఇస్తారుగా అనుకున్నా కూడా వాళ్ళు పట్టించుకునే లేదులో లేరు ఏమున్నా ఫస్ట్ హాఫ్ రెవెన్యూ రెవెన్యూలే నేను కూడా డబ్బులు రాలేదంటే మొన్న కూడా అప్లికేషన్ పెట్టమంటే కూడా పెట్టిన ఎంఆర్ఓ ఐదుగురు ఎంఆర్ఓలు మేలు ఒక్క రూపాయ రాలే మీరు మాది మా పెద్దనాడులో మాది ల్యాండ్ కలిసి ఉంటుంది అది రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ల్యాండ్ ఉంటుంది అన్న దానికి అది పట్ట ల్యాండ్ ఆ ల్యాండ్లో ఏం చేసారంటే మాకు మా తాతల కానీ తాత కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళది అది చేసుకుంటూ వచ్చినాం కానీ తీరా ఈ టెక్స్టరల్ పార్క్ వచ్చిన తర్వాత ఏమంటే అప్పుడున్నట్టు అధికారులు కావచ్చు స్థానిక నాయకులు వాళ్ళందరూ ఏం చేసినట్టే మా ల్యాండ్ను తీసుకున్నారు వాళ్ళు ఓకే మా ని తీసుకుని మీకు ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద అయిపోయినది ఈ ల్యాండ్ మీది కాదు ఇది ఇప్పుడు నది నల కింద ఉన్నది చెరువు కింద కిందకి వస్తుంది అనేసి అన్నారు సో అట్లాంటే మేము దానికి సంబంధించిన రికార్డులు మొత్తం చూపెట్టాం అదే ఆ ల్యాండ్ పక్కన కాకతీయ కినాలు ఉండే ఆ ల్యాండ్ కింద పోయిన ఒక ఎకరం ఆరు ఏమో ల్యాండ్ పోతుంది ఆ ల్యాండ్ విషయం అవి కూడా తీసుకుపోయి అధికార రికార్డులు చూపెట్టు అవన్నీ ఇప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ హరిత మేడం అప్పుడు జీవన్ పాటిల్ సార్ ఉన్నారు వాళ్ళందరికీ సమస్యలు ఈ విధంగా ఉన్నాయని అన్ని విధాలు చూపెట్టినాం మీ రికార్డులు అన్ని బరాబరిగానే ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఓకే అన్నారు స్థానికంగా ఇక్కడికి వచ్చేసరికి మండలం ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు కానీ స్థానిక నాయకులు కానీ మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టింది సరే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది కదా కొన్ని కంపెనీలతో ఎంఓయూ అయిపోయింది వచ్చినాయి ఆల్రెడీ కొన్ని వందల కోట్లు వచ్చినాయండి ఏవి ఏమి ఏడా కనిపిస్తా కంపెనీలు అలాంటి అలాంటి కంపెనీలు అయితే ఇక్కడైతే ఏం జరగలేదండి మాకు మా ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామాలు ఇక్కడ ఉద్యోగం వస్తుంది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పడతా అంటే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ అసైన్ ల్యాండ్ మాది మా పెద్దనాన్న వీళ్ళందరం కలిసి ఆ రోజైతే తెలంగాణ వస్తే మనకు దళితుల్ని ఏ విధంగా ముఖ్యమంత్రి చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మోసం చేసి ముఖ్యమంత్రి అయిండో రోజు ఈ ఈరోజు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కావడానికి ఇదే దళితుల భూమిని తీసుకుని మొట్టమొదటిగా ఆ దళితుల భూమిని తీసుకొని అదే దళితులను మోసం చేసి మిగతా వాళ్ళకి న్యాయం చేసిండు ఆ దళితులకు అసైన్ ల్యాండ్ కింద డబ్బులు పడలే ఆ డబ్బులు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు దగ్గర ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటుంది వాళ్ళ మనసులు తీసుకొచ్చి వీళ్ళందరం బేర్ మీకు అవసరం అనుకుంటే మీకు భూమే రాదు పైసలే రావు ఏదో మేము చెప్తే వినాలే అని మా బాబాయ్ వాళ్ళ వీళ్ళందరం బేరీ ఇవ్వడం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి మా నాన్నను మా బాబాయ్ వీళ్ళందరూ కలిసి రెండు సార్లు తీసుకుపోయి ఇది ముఖ్యమంత్రి ఇక్కడ సభ ముందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సభ పెట్టింది ఇదే 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 సభ పెట్టింది ఇక్కడ ఏమనుకున్నారు మీరు అంతా అయిపోయింది మన జీవితాలు మారిపోయి అనుకున్నారా ఫస్ట్ మా దగ్గర ఎవరు ల్యాండ్స్ ఇవ్వనన్నాను ల్యాండ్స్ ఇవ్వనంటే తర్వాత మేమందరం గ్రామంలో ఉన్నటువంటి యువకులం కావచ్చు మిగతా వాళ్ళందరం కలిసి ఆలోచించినాం ఎందుకంటే మేము ఉద్యోగం వస్తే ఈ భూమి ఉంటే ఇప్పుడు రానున్న మా భవిష్యత్ తరాలు బాగుపడతాయి అన్న ఆలోచనతో మా పెద్దలందరం అందరం ఒప్పించి మేము భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చినాం ముందుకు వచ్చినాక కూడా మమ్మల్ని నష్టపరిహారం రాకుండా స్థానిక మాకు ఉపాధి లేకుండా ఏ ఎటువంటి న్యాయం జరగకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది కేవలము మమ్మలను అవసరాల కోసం వాడుకున్నది ఈ భూమిని టెక్స్టైల్ పార్క్ కోసం కాదు ఆ మై మైహోం రామేశ్వరరావుకో అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకు తీసుకుపోయి అప్పజెప్పేదానికి ఒక కార్యక్రమం కానీ ఏదో పెడతానం అంటే పని చేస్తానంటే ఒక కంపెనీ పెట్టుకున్న చిన్నది ఆ కంపెనీ కూడా మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకపోతే ఇంకా వేరే మీ మీడియా కావచ్చు మీడియాకు కానీ అందరు తెలవడానికి మేము పని చేస్తామని చెప్పడానికి మాత్రమే అది వెట్టిల్ కానీ అది కేవలం అది ఎప్పుడు ఉండేది తెలియదు ఎప్పుడు పోయే తెలియదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా సమస్యలను అర్థం చేసుకొని మాకు ఉపాధి కల్పించడమా లేకపోతే ఈ ల్యాండ్ పోయినందుకు తిరిగి మా భూమి మాకు ఇవ్వడమా లేదంటే మాకు భూమి పోయినందుకు మాకు ఎటువంటి ఉపాధి లేదు కాబట్టి ప్రతి కుటుంబానికి భూమి పోయిన కుటుంబానికి ఒక ఇరవై ఐదు వేల చొప్పున నిలచ నిల నిల నెల ఇస్తే మాకు కూడా చాలా బాగుంటుందని మేము ఆలోచిస్తాను సో ఇది పరిస్థితి కేసీఆర్ ఓపెన్ చేసిన ఈ పైలాన్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ ఏదైతే ఉందో తుప్పుపట్టి ఇక చివరి దశకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది పైన అన్ని ఊడిపోయినాయి మధ్యలో తుప్పు పట్టింది కుక్కలకి లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిపోయింది ఇది ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన ప్లేస్ ఇది అంటే ముఖ్యమంత్రి మాటకే బహిరంగ సభలో మాట్లాడిన మాటకే విలువ లేకపోతే ఇక ఇక్కడ ఉన్న నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి పన్నెండు వందల ఎకరాలు తీసుకొని ఇక్కడ ఉద్యోగ కల్పన చేస్తాం లక్ష ఉద్యోగాలను మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పండి సమాధానం ఈ పన్నెండు వందల ఎకరాల్లో పాపం వీళ్ళు సాగు చేసుకున్న వాళ్ళ జీవితాలు బాగుపడేవి చాలామంది దళితులు ఉన్నారు దళితుల భూములు ఉన్నాయి అసైన్ ల్యాండ్లు ఉన్నాయి వాళ్ళకి ఏడు లక్షలు ఈ అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాని పరుస్తుంది చాలామందికి ఇంకా భూములకి డబ్బులు కూడా రాని పరిస్తుందని అని అంటున్నారు సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయనే బహిరంగ సభకు వచ్చి చాలా చాలా మాటలు మాట్లాడే ఒక పెద్ద డ్రామా హంగామా సృష్టించారు ఇది కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్కి సంబంధించి తొలి వెలుగు మీకు అందిస్తున్న వీడియో కెమెరామెన్ యోగితో రఘు తొలి వెలుగు